రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో భారత్ మరింత అలర్ట్ అయింది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు వెనక్కి రావాలని భారత విదేశాంగ శాఖ కోరింది. భారత పౌరులను తరలించేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఇవాళ రాత్రికి ఉక్రెయిన్ నుంచి భారత్ కు స్పెషల్ ఫ్లైట్ రానుంది. బోయింగ్ 787 విమానం ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను తీసుకురానుంది. దాదాపు 200 మంది భారతీయులు ఆ విమానంలో స్వదేశానికి రానున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో భారత్ మరింత అలర్ట్ అయింది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు వెనక్కి రావాలని భారత విదేశాంగ శాఖ కోరింది. భారత పౌరులను తరలించేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఇవాళ రాత్రికి ఉక్రెయిన్ నుంచి భారత్ కు స్పెషల్ ఫ్లైట్ రానుంది. బోయింగ్ 787 విమానం ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను తీసుకురానుంది. దాదాపు 200 మంది భారతీయులు ఆ విమానంలో స్వదేశానికి రానున్నారు. ఉక్రెయిన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్కు తూర్పున గల 2 ప్రదేశాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించింది. అధ్యక్షుడు పుతిన్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటైన రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. అత్యున్నత స్థాయి అధికారులతో పుతిన్ చర్చించారు. అనంతరం తమకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్లోని డంటెస్ లుగాన్స్లను స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించింది. ఉక్రెయిన్ తూర్పున గల డంటెస్ లుగాన్స్లో 2015 నుంచి తిరుగుబాటు జరుగుతోంది. ఉక్రెయిన్ ముట్టడి దిశగా అడుగులు వేస్తున్న రష్యా తాజా నిర్ణయం ద్వారా ఆ ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేసినట్టయింది. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ నాటోలో చేరితే తమకు ముప్పు ఎక్కువవుతుందని అన్నారు. నాటో ఒప్పందంలోని 5వ అధికరణమే దీనికి కారణమన్నారాయన. నాటో దేశాల్లోని ఒకదానిపై దాడి జరిగితే సభ్య దేశాలు దాని తరఫున పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కారణంగానే క్రిమియా సెవాస్టపోల్ ప్రజల ఆకాంక్షని ఎవరూ గుర్తించడం లేదని అన్నారు పుతిన్. మరోవైపు ఆ ప్రాంతాలను తమవిగా ఉక్రెయిన్ వాదిస్తోందని తెలిపారు. ఉక్రెయిన్ తీరు వల్ల తమకు ముప్పు పొంచి ఉందన్నారు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తూర్పు ఉక్రెయిన్లోని 2 ప్రాంతాలను స్వతంత్ర ప్రదేశాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. అంటే అక్కడ ఉక్రెయిన్ దళాలతో పోరాటం చేస్తున్న తిరుగుబాటుదారులకు రష్యా సైన్యం అండగా నిలబడుతుంది. వాస్తవానికి ఈ ప్రాంతాలు ఇప్పటికే రష్యా అనుకూల తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతమైన బెలారస్లో భారీగా ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, మిసైళ్లతో పాటు 1.5 లక్షల మందికి పైగా సైనికుల్ని మోహరించింది రష్యా. అలాగే నల్ల సముద్రంలో యుద్ధ నౌకలను దాడులకు సిద్ధం చేసింది. కాగా రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తుందని అంటోంది అమెరికా. దీనిపై తమకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం ఉందని అంటున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యా బలగాలకు అధ్యక్షుడు పుతిన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయంటున్నారు. ఉక్రెయిన్లోని డంటెస్ లుగాన్స్లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించాలన్న రష్యా నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది. రష్యాపై ఆంక్షలు విధిస్తామని అంటోంది ఐక్యరాజ్యసమితి. ఉక్రెయిన్ నుంచి విడిపోయి తమతో చేరాలని భావిస్తున్న 2 ప్రదేశాలను స్వతంత్ర ప్రాంతాలుగా రష్యా ప్రకటించడానికి యూరోపియన్ యూనియన్ కూడా తప్పుబట్టింది. డంటెస్ లుగాన్స్ల విషయంలో రష్యా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తాము భావిస్తున్నట్టు తెలిపింది. ఆ ప్రాంతాలను స్వతంత్ర ప్రదేశాలుగా గుర్తించొద్దని పుతిన్ను కోరుతున్నట్టు తెలిపింది. ఒకవేళ ఈ విషయంలో రష్యా దూకుడుగా ముందుకు వెళ్తే తాము సంయుక్తంగా గట్టి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది యూరోపియన్ యూనియన్. ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసమే బలగాలను మోహరిస్తున్నామని అంటున్న రష్యా మాటల్లో అర్థం లేదని అంటోంది అమెరికా. ఉక్రెయిన్పై దాడి చేయడానికి రష్యా రంగం సిద్ధం చేసుకుందని ఆరోపించింది. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనటంతో అక్కడి పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి చర్చించింది. తమను తాము శాంతి స్థాపకులుగా చెప్పుకుంటున్నా వాళ్ల అసలు ఉద్దేశాలు తమకు తెలుసంటూ రష్యా తీరును ఎండగట్టింది అమెరికా. ఉక్రెయిన్పై దాడి చేయబోమన్న రష్యా ఆ మాటకు కట్టుబడి ఉండాలంది మెక్సికో. ఈ దిశగా రష్యాపై సమితి భద్రతా మండలి ఒత్తిడి పెంచాలని సూచించింది.